ग्राम दादा एकरा वरी पोला कहीं पट भूमि इवे तौल तीस मुफ्ल एकरा इपड़ चेतक समय में अंत इंको ने वर्षा पड़को चेतक इंको ने आ समय बाधन रैतराज्यमें प्रभुत् रैतने राज्य पैस्थि कंपड़ता केवल पश्चिम गोदावरी पर्यटन तरह का इपड़की नैन इधो जि पर्यटन ये जिना रैत मोदी दश गल गत प्रभु इनपुट सबसीडी अनेक कार्यक्रम रैत रथल इंको पकन चूस्ते वी लेने रुणाल गुरी आना शासन सब चर्च जी इन सुना वी सुना वाक कदा सुना वी प्रभुत् सुना अद्दीपाय आना रईत भरोसा चपार जगन रेडी गना रोहो ईन पन्न वेल ईदार केन्द्र प्रभु आर वेल मोतम कल पद्धति वेल ईद रूपये मन को अभी आये कटेश इपड़े अटा नी नैन आर वेल ईद इन केन्द्र प्रभुत् आर वेल कल पदमूड वेल ईदी इंकोक अड़गे आये रैत की पदमूड़ वेल अंदर इन रैत की पदमूड़ वेल ईदा चालू रैत चाल सतोष इंके कार्यक्रम चाहिए लेदी सरपोदा पदमूड़ वेल ईद रूपये एकर पोल उ सरपोदा సరిపోతుందా లేదు మీ తరపున నేను పోరాడితే ఏం అధికారంతో పోరాడుతున్నాడు ఏ అర్హతతో మాట్లాడుతున్నాడు నేను ఒకటే చెప్పాను నాకు అధికారం లేదు కానీ ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా పడుకోలేను స్వామి జగన్ రెడ్డి లాగా అన్నారు ఓ ముఖ్యమంత్రి గారు కాల్లో కూడా మన జిల్లాలో తెరవ मन वैपड़ रहा अमरावती अटारो चुटे दिपेश अमरावती मुनिंदा मुनगे चूस तप कृष्णा गुंटूर जिला चूड़े कृष्णा जिला चूड़े इंक मन उभय गोदावरी जिले अंत दूर रहा इंक मुख्यमंत्री रापते मंत्रु रु शासन सभ्यु पट्टुको इपड़ अदी पैस्थित आंध्र राष्ट्र एपड़े नर्यटन मदल पेटा इन अंदर परगेत इतना सतोषमे कहीं इपड़ना परगेत जगन रेडी गारु अंदर पेट्रोल धर डीजल धर विद्युत धर उपय धर बंद सिमेंट धर इक धर चवर की क्वार्टर बाटल धर నిన్నా ప్రజల్ని ముంచాడు ఒక పక్కన కరోనా బాధ ప్రత్యేక రైతులకి మన కరోనా దెబ్బ దాంతో మూడు సార్లు వరదలు వచ్చాయి దెబ్బపైన దెబ్బ మనకి కానీ రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం కాదుది అందుకే చంద్రబాబు నాయుడు గారు బృందాన్ని పంపించారు రామనాయుడు గారు కూడా ఉన్నారు ఒక్కస రాధా గారు ఇక్కడ ఉన్నారు మేమందరం కూడా పచ్చినాస్ రెడ్డి గారు మా తెలుగు రైతు అధ్యక్షుడు కూడా వచ్చారు మేమందరం కూడా ఈ వరదల్లో వరదల వల్ల వరద పక్కన అకాల వర్షాల వల్ల రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అదే విధంగా మీ తరపున ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలని దానిపైనే మీతో చర్చించినాక చంద్రబాబు నాయుడు గారు నివేదించుకోవాలని నిర్ణయించుకున్నాం ఇక్కడ ప్రధానంగా మూడు డిమాండ్ ఒకటి కష్ట పరిహారం కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే బడ్జెట్ లో డబ్బులు పెట్టి కేటాయించారు 3,500 కోట్లు ఉందన్న ఆనంద్రుది వైఫల్యం వల్ల రైతులు ఇబ్బంది పడితే మేము ఇస్తామని చెప్పారు సో డబుల్ నై మనసుండా సో 20,000 ఇమ్మంటున్నారు రెండోది ఆనాడు జగన్ రెడ్డి గారు వరద వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలన్నారు ఇప్పుడు అదే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా దాన్ని ఇవ్వాలి కదా మీకు 5,000 రూపాయలు ఆయన కోరిందే కదా అది ఇవ్వాలంటున్నారు మూడోది అకాల వర్షాలలో అంటే మందిర లేదు కానీ అకాల వర్షాలలో పంట కొంచెం నష్టం జరిగింది రంగులు మారింది ఉత్పత్తి రంగు మారింది
అప్పుడేనంటే వాళ్ళకి సరైన మద్దతు ధర ఇవ్వాలని ఎందుకంటే రాయలసీమలో ఇప్పుడు వేడిసెనగ ఉంది అకాల వర్షాల ద్వారా బాగా దెబ్బతిన్నాడు కనీసం మద్దతు ధర ఇవ్వాలని నేను మీ తరఫున పోరాడుతూ చివరిగా ఒకే మాటనా ఆనాడు జగన్ రెడ్డి గారు రైతులందరూ ఒక హామీ ఇచ్చారు ఖరీఫ్ రబీ సీజన్ ముందర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తుంది అది చూసి రైతులు ఏచన్నారు నేను మద్దతు ధర ప్రకటించారండి ఇప్పటికీ చెప్పండి ప్రకటించారా అది పరిస్థితి అందుకే మీ తరఫున పోరాడడానికి వచ్చాను ఇంకో పక్కన ఇప్పుడు కొత్తగా రైతులు మోటార్లకి మీటర్లు బిగుతామని మొదలైంది కార్యక్రమం అది మేము పోరాడతాం ఎట్టి పరిస్థితుల్లో బిగించడానికి లేదు ఎక్కడన్నా బిగిస్తే తప్పనిసరిగా అది పీకుతాం పగలు కొడతాం ఏమవుతే అవుతుంది రైతు ఉద్యమం మొదలవుతుందని కూడా వాళ్ళకి నేను హెచ్చరించాను ఇంకా మూర్ఖుడుగా వెళ్తే ఇంకా పోరాటం దిగాల్సిందిగా రైతులందరూ కూడా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులు గ్రామ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా చిన్న మాట క్షమించాలి బాగా ఆలస్యమైంది ఈరోజు కొల్లేరు ఒండి నియోజకవర్గంలో బాగా లేట్ అయింది ఇక్కడ కూడా రైతులు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కొల్లేరు అయితే బాగా ఇబ్బంది ఉంది చేపల చెరువులు కూడా బాగా ఉంది బాగా నష్టం రోడ్లు లేవు చేపల చెరువు మొత్తం అయిన తర్వాత చాలా సంతోషం అనుకున్నాం రైతు భరోసా ఇచ్చింది ఎంత తెలుసా 54,000 మంది రైతులకు 54,000 అక్కడ కూడా ఏం చేశారు కులం తీసుకొచ్చారు రైతుల మధ్యలో కూడా కులం తీసుకొచ్చి అర్హులకి ఇవ్వనీయకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది చేస్తున్నారు ఇంకా మీ తరఫున పోరాడతాం శాసన మండలి ఎప్పుడు ఒకసారి ఉంటుంది కదా మంత్రి వస్తారు కదా మా దగ్గరికి రాకుండా పోడు కదా తప్పనిసరిగా మంత్రిని నిలదీస్తాం మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం మీకు హామీ ప్రభుత్వం ఏమో బాగుందని అనుకుంటుందని ఇల్లు కూడా వర్షాలు ఇంజనీర్ కాయపడలు అయిపోయింది అంత ఏం లేదు కాదండి 60% ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందించలేదు ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందించ పోరాటం ఎందుకన్నా గతంలో కూడా ఇప్పుడు యాదవ్ సింగ్ గారు